జ్వాలు వైష్ణవి, జ్వాలు వైష్ణవి, అమరాయ వైష్ణవి, అమరాయ వైష్ణవి. మిత్రులారా, ఈరోజు ఈ యొక్క క్యాండిల్ నిరసన తెలపడానికి గల కారణం మన మిత్రురాలు వైష్ణవి చెల్లె బలమరణం చెంది సుసైడ్ చేసుకోవడం జరిగింది. దానికి నిరసనగా ప్రవృత్తి అని నిరసన తెలుపుతున్నాం. గురుకుల పాఠశాలలో వేధింపులకు గురి అయిన చెల్లె వైష్ణవి ఎంతో మనస్తాపానికి గురి అయి సుసైడ్ చేసుకోవడం జరిగింది. అందుకు కారణమైన యాజమాన్యాన్ని అందరినీ, ఎవరైతే దానికి బాధ్యులైనా వాళ్ళందరి మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని చెల్లెకి వైష్ణవికి తగిన న్యాయం చేయాల్సిందిగా సమతా సైనికల్ జిల్లా సందర్భంగా మీ అందరం కోరుకుంటున్నాం. ఆ కుటుంబానికి ఎప్పటికప్పుడు మేము తోడు నీడగా అండగా మేము ఉండి ఆ కుటుంబానికి, ఆ చెల్లెకి న్యాయం జరిగే వరకు ఎప్పటికప్పుడు వాళ్లకు మా చేతిని అందిస్తూ పోరాటం చేయడానికి సమతా సైనికులు ఎప్పటికీ కూడా ఎంకపోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గురుకుల పాఠశాల ఇప్పటి వరకు చాలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం దీనిపైన ఎంతో దృష్టి సారించి ఇటువంటి మరణాలని అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఎంతో మనస్తాపానికి గురైన చెల్లెకి మరొకసారి మా ఎస్ఎస్డి సమతా సైనికల తరఫున మేము అందరము నివాళులర్పిస్తున్నాము. జై వైష్ణవి. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వైష్ణవి అమ్మాయి సుసైడ్ చేసినటువంటి విషయము అందరికీ తెలిసిన విషయమే. ఆమెకు సుసైడ్కి కారణము ఆ కాలేజీ యాజమాన్యం కానీ కాలేజీలో పనిచేసినటువంటి టీచర్ల, లేకపోతే అమ్మాయి లేకపోతే చదువులో చురుకుదనం లేకపోవడంతో జరిగిందా ఎట్లా అనేది మాకు అనుమానం ఉన్నది. ఎందుకంటే హాస్పిటల్లో బాడీ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టిన తర్వాత ఆ బాడీ మీద కొన్ని గాయాలు కనిపిస్తున్నాయి. ఆ గాయాలను పట్టి చూసినట్లయితే దీని వెనుక బలమైన కారణాలు ఉన్నట్టు మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే కాలేజీకి వెళ్ళి అమ్మాయి తల్లిదండ్రులను కానీ బంధువులను కానీ వెళ్ళి ఎక్కడ సుసైడ్ జరిగింది, ఎట్లా జరిగింది అని ఎంక్వైరీ కోసం వెళ్తే ఎవరిని లోపలికి రానివ్వలేదు. కాబట్టి దాని మీద అనుమానం ఉన్నది. కాబట్టి అటువంటి దాని మీద ఇట్లనే మొన్న భువనగిరి దగ్గరలో గురుకుల పాఠశాలలో ఒక ఇద్దరు అమ్మాయిలు అయింది. ఇది ఇప్పుడు ఈ ఒక్క 15-20 రోజులనే 2-3 హత్యలు అయినాయి. ఈ హత్యలకు ప్రభుత్వ పాఠశాలలో అయింది కాబట్టి ప్రభుత్వాన్ని బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. అమ్మాయికి 1 కోటి రూపాయల వరకు కాంపెన్సేషన్ కట్టేయాలి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాలని మేము మన రాష్ట్ర గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. ఇలా సోదరి వైష్ణవి సూర్యాపేట జిల్లాలో అంటే ఇమాంపేటలో ఏదైతే గురుకుల పాఠశాలలో చనిపోవడం జరిగిందో, మరి ఒక పక్కనేమో అంటే 7200 న్యూస్ అయితే గతంలో 4వ తారీఖు నేను చెప్తా ఉన్నా, ఎవిడెన్స్ అన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంచబోతా ఉన్నా. ఈ అసలు స్కూల్లో ఎందుకు చనిపోవడం జరిగింది, ఇవన్నీ కూడా క్లియర్ గా తెలవాలి. ఇలా ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య, ఎందుకంటే పిల్లలకి తిండిపేట లేక దుస్థితి, తిండిపేట లేని దుస్థితిలో ఇవ్వాలి ప్రభుత్వం ఉంది. ఇవాళ మరి రేవంత్ రెడ్డి ఇంకొకలా ఏ ముఖ్యమంత్రి అయినా సరే మాకు సంబంధం లేదు, కానీ ఇవాళ పిల్లల్ని చంపడానికి కాదు బళ్ళకు పంపేది, చదువు కోసం పంపుతా ఉంటే మీరు చంపి బయటికి పంపుతా ఉన్నారు. ఇదే కోరుకునే తెలంగాణ రాష్ట్ర ప్రజలనే కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక గత ప్రభుత్వం చేసింది, మేము వచ్చి 4 రోజులు అయింది కాదు, మీరు 4 రోజులైనా ఒక రోజు అయినా సరే మీ ప్రభుత్వం వచ్చినాక ఈ హత్యపై ఏదైతే హత్య ఆత్మహత్య పూర్తి బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరించాల్సినటువంటి అవసరం ఉంది. సమగ్రమైనటువంటి విచారణ, ఎందుకంటే పేదింటి బిడ్డ ఇవాళ చచ్చిపోయింది కాబట్టి ఇవాళ కనీసం ఎఫ్ఐఆర్ లో కేసులు ఉండవు, కనీసం ఎవిడెన్స్ ఏం గ్యాదర్ చేసేది అనేది ఉండవు. తన పాఠ్య పుస్తకాలు ఒకవేళ సూసైడ్ నోట్ ఉందా లేదా, ఒకవేళ సూసైడ్ నోట్ ఉంటే అది మింగి నోట్ చేసుకున్నారా వాళ్ళు టీచర్లు అనేది కూడా ఎవరికి తెలియదు. మరి సీసీ ఫుటేజ్ ఉన్నదా లేదా, అక్కడ ఏం జరిగింది అనేది తెలవాలి. ఇవాళ అసలు అనుమానాలు ఎందుకు వ్యక్తమవుతా ఉన్నాయంటే ఇవాళ చనిపోయినటువంటి వైష్ణవి ఎక్కడుందంటే
గుర్కా పాఠశాలలో చనిపోతే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన తల్లిదండ్రులకి ఏరియా హాస్పిటల్లో గవర్నమెంట్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడ డెడ్ బాడీని అక్కడ పెట్టడం జరిగింది. మరొక డెడ్ బాడీని తీసుకొచ్చేటటువంటి రైట్స్ ఓళ్ళకు ఉన్నాయి. దేనికి ఎట్లా తీసుకొచ్చారు మీరు, ఎట్లా తరలించారు ఉపాధ్యాయులు, మరి ఏమైనా ఆ ఫేర్వెల్ పార్టీ తర్వాత ఏమైనా చంపినటువంటి సంఘటన ఏమైనా జరిగిందా అనేటటువంటి ఆ విధంగా కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పేదింటి బిడ్డగా చచ్చిపోయింది, ఏదో అనుమానాస్పద వృత్తి అంటే గతంలో కూడా కుక్కోళ్ళ పీర్శీసాలు పైన మీద కింద పొడిచి చంపితే ఒక మహిళని ఒక దళిత బిడ్డని చంపితే ఏది ఏ సంబంధం లేదని పూర్చి పడేసారు. తర్వాత ప్రజలంతా కూడా ఉద్యమించిన తర్వాత రీపోస్ట్ మార్టం చేసి ఆ నిందితుల్ని తీసుకుపోయి జైలు వేసారు. అప్పటిదాకా నిందితులందరినీ కూడా దున్నపోతులు మేపారు. ఇవాళ బిడ్డకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వైష్ణవికి జరిగినటువంటి సంఘటన రేపు మీ ఇంట్లో జరగవచ్చు, ఇంకొకరి ఇంట్లో జరగవచ్చు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లో కూడా జరగవచ్చు. ఒకవేళ పదవులు పోయిన తర్వాత అయినా ఉన్న తర్వాత జరిగేటటువంటి సంఘటన ఉండదు. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరగాలంటే వైష్ణవి కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఒక కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు చేతులకు గాయాలు ఉన్నాయి, కడుపులకు గాయాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి పోస్ట్ మార్టం నివేదిక ఏమైనా తప్పు నివేదికలు ఇచ్చిరా లేదా అనేటటువంటి పరంగా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా ఎస్పీ గారు వెంటనే ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం అయినా సరే చేసి మరి ఆ నివేదిక మంచిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని నిందితుల పైన కఠిన శిక్ష ఎవరైనా సరే అందులో ఎవరు ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. వైష్ణవి మృతిపై సంతాపం తెలుపుతూ ఈ యొక్క డిఎస్పీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి తగిన న్యాయం చేయాలని నేను కోరుతూ డిఎస్పీ గారికి ఈ యొక్క వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎస్ఎస్డి సంతా సాయంత్రాలు సూర్యాపేట జిల్లా శాఖ నుంచి మేమందరం కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు తోడు నీడగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. వైష్ణవి మృతిపై సంతాపం తెలుపుతూ ఈ యొక్క డిఎస్పీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి తగిన న్యాయం చేయాలని నేను కోరుతూ డిఎస్పీ గారికి ఈ యొక్క వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎస్ఎస్డి సంతా సాయంత్రాలు సూర్యాపేట జిల్లా శాఖ నుంచి మేమందరం కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు తోడు నీడగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. వైష్ణవి మృతిపై సంతాపం తెలుపుతూ ఈ యొక్క డిఎస్పీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి తగిన న్యాయం చేయాలని నేను కోరుతూ డిఎస్పీ గారికి ఈ యొక్క వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎస్ఎస్డి సంతా సాయంత్రాలు సూర్యాపేట జిల్లా శాఖ నుంచి మేమందరం కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు తోడు నీడగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. వైష్ణవి మృతిపై సంతాపం తెలుపుతూ ఈ యొక్క డిఎస్పీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి తగిన న్యాయం చేయాలని నేను కోరుతూ డిఎస్పీ గారికి ఈ యొక్క వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎస్ఎస్డి సంతా సాయంత్రాలు సూర్యాపేట జిల్లా శాఖ నుంచి మేమందరం కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు తోడు నీడగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. జోర్లు వైష్ణవి, జోర్లు వైష్ణవి, అమరాయ్ వైష్ణవి, అమరాయ్ వైష్ణవి.